ఈ రోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ పూర్ణచందర్ గారు తారాబాయి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. శ్రీమతి తారాబాయి గారు, శ్రీ పూర్ణచందర్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధుల కాకలు తీర్చడానికి శ్రీమతి తారాబాయి గారి పుట్టినరోజు శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. శ్రీమతి తారాబాయి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేండ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుడిని వేడుతూ, మరియు అలాగే ఈ 65 మంది ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శ్రీమతి తారాబాయి గారికి హ్యాపీ బర్త్డే టు యూ మేడం. Happy birthday to you, happy birthday to you, happy birthday to you Tarabai garu, happy birthday to you, may God bless to you, may God bless to you, may God bless to you Tarabai garu, happy birthday to you. గాడ్ బ్లెస్ యూ మేడం. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ పూర్ణచంద్ర సార్ గారికి, తారాబాయి గారికి, మాస్టర్ ఆయన్ గారికి, మాస్టర్ ఇవహన్ గారికి, ఐరా కుంతం గారికి, అభినయ్ గారికి, రేఖా గారికి, అలాగే శ్రీమతి శ్రీసుధా గారికి దీర్ఘాయుష్మాన్ భవ, దేవుడు దీవెనతో పాటు 85 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి తారాబాయి గారికి, శ్రీమతి రేఖా గారికి, శ్రీమతి సుధా గారికి దీర్ఘ సుమంగళి భవ, మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందన చేస్తూ, మార్గనేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే శ్రీ పూర్ణచంద్ర గారు, తారాబాయి గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి స్వీట్ రవ్వకేసరి, అలాగే పాపడు, అలాగే రైసు, అలాగే సొరకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. నమస్కారం.